हेलो एव्रीवन, वेलकम बैक टू प्रोफेशनल तेलुगु चैनल। ई रोज मनम ई वीडियोलो तेलुसुकोबोयेदि NIELIT जॉब्स नोटिफिकेशन फॉर 2021 एंड 2022। सो मीरु ई डीटेल्स कनुक ओन गा चदवाली अनुकुंटे डिस्क्रिप्शन बॉक्स लो ऑफिशियल नोटिफिकेशन लिंक उंटदि, लेदंटे मीरु प्रोफेशनल वेबसाइट की वच्चेस्ते मीकु डीटेल्स ए कादु डायरेक्ट गा अप्लाई चेसुकोवडानिकि लिंक्स कूडा ओके पेज लो प्रोवाइड चेस्तामु। जस्ट गूगल की वेल्लि NIELIT జాబ్స్ నోటిఫికేషన్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేయండి। సో సెర్చ్ చేసి మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ కనిపిస్తుంది, డైరెక్ట్గా మీరు ల్యాండ్ అయిపోండి అండ్ డీటెయిల్స్ లింక్స్ అన్నీ ఒకే చోట మీరు గ్యాదర్ చేసుకోవచ్చు। అండ్ ఇట్లాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం, నోటిఫికేషన్స్, మీకు ఏమైనా ఇంటర్న్షిప్స్ కావాలన్నా కానీ ఇన్స్టెంట్గా మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రెషర్స్ నౌ తెలుగు అన్న ఛానల్ని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి। నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు। ఆఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాము। సో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేది మనకి ఇక్కడ నెక్స్ట్ టేబుల్ ఫార్మాట్స్లో ఇస్తారు। ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాము। ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు అండ్ ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు। ఆఫీషియల్ వెబ్సైట్ ఇచ్చింది దేనికి అంటే టైమ్ టు టైమ్ మీరు చెక్ చేసుకోవడానికి, ఫర్ అప్డేట్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్కి సంబంధించిన చేంజెస్ వచ్చినా కానీ ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో మీకు తెలుస్తుంది। అండ్ నెక్స్ట్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది మీకు ఈ వెబ్సైట్లో కానీ ఈ వెబ్సైట్లో కానీ ఈ వెబ్సైట్లో కానీ ఈ త్రీ వెబ్సైట్స్ అన్నా కానీ మీరు ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు। ఎలిజిబిలిటీ క్రైటీరియా, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది యూజీసీ సెంటర్ ఆఫ్ స్టేట్ మీకు రికగ్నైజ్డ్ అయిన ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి ఉండాలి। కట్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ఏజ్ అనేది ఇన్ రిగార్డ్ టు ది ఎలిజిబిలిటీ కండిషన్స్, మీకు క్వాలిఫికేషన్స్ తగ్గట్టు అకార్డింగ్ టు ద క్లోజింగ్ డేట్ ఆల్సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ కట్ ఆఫ్ డేట్స్ అనేది మనకి మెన్షన్ చేస్తారు అండ్ డీటెయిల్స్ అని మనకి ఇక్కడ ఇస్తారు। సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి ఎంత పే ఇస్తున్నారు, ఇక్కడ మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చి సెలెక్షన్ ప్రాసెస్, ఎట్లా క్యాండిడేట్ని పోస్ట్కి సెలెక్ట్ చేస్తారు అని। సో ఫస్ట్ వన్, సైంటిస్ట్ బి గ్రూప్ ఏ 16 వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి అకార్డింగ్ టు ద డిసేబిలిటీ బట్టి డివైడ్ చేశారు। 56,000 నుంచి 1,77,000 వరకు పే ఇస్తున్నారు। దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ బీఈ ఆర్ బీటెక్, దీంట్లో గ్రాడ్యుయేట్ ఐఈటీఈ ఆర్ ఎంఎస్సీ ఆర్ ఎంసీఏ కానీ ఎంఈ ఎంటెక్ కానీ ఇక్కడ ఇచ్చిన ఫీల్డ్స్లో నుంచి ఏ పర్టికులర్ ఫీల్డ్లో అన్న మీరు గ్రాడ్యుయేట్ అయితేనే మీరు ఎలిజిబుల్ టు అప్లై। ఫీల్డ్స్ ఏంటివి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా। సో ఇవన్నీ మీకు కన్సిడరేషన్లో ఉంది। ఇది సింగిల్గా అన్నా కానీ మీరు ఫీల్డ్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, లేదా మీకు ఏమైనా కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్ ఉండి గ్రాడ్యుయేట్ అయినా కానీ కన్సిడర్ చేస్తారు। సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30। ఈ పోస్ట్కి మీరు అప్లై చేస్తుంటే మీరు రిటర్న్ టెస్ట్ తీసుకోవాలి ఆబ్జెక్టివ్ టైప్ బేసిస్ మీద, ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు। సో ఈ టూ స్టేజెస్ ఉంటుంది ఫర్ సెలెక్షన్ ప్రొసీజర్. నెక్స్ట్, స్ట్రీమ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి, కంప్యూటర్ సైన్స్కి డిస్ట్రిబ్యూషన్, ఏ పర్టిక్యులర్ స్ట్రీమ్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని। నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ మీకు ఈచ్ పోస్ట్కి ఇచ్చారు కాబట్టి మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళకి, పీడబ్ల్యూ కూడా 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి రెలవెంట్గా మీకు కాస్ట్, అసెట్ అండ్ డిజేబిలిటీ డాక్యుమెంట్స్, ఇవి మీకు ఏ కేటగిరీకి అప్లై అయితే అది కనుక మీరు పెడితేనే మీకు రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి। అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఆథరైజ్డ్ డాక్యుమెంట్ పెడితేనే మీకు అప్లికబుల్ అవుతాయి। రిలాక్సేషన్స్ ఏమొస్తాయి మీకు ఆ సర్టిఫికేట్స్ పెడితే, 5 ఇయర్స్ ఇస్తున్నారు ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 3 ఇయర్స్ ఓబీసీ అండ్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. పీడబ్ల్యూడీ కూడా మళ్ళీ మీరు ఎవరైనా కేటగిరీస్కి బిలాంగ్ అవుతుంటే దాంట్లో కేటగిరీకి తగ్గట్టు రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి। నెక్స్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా యాజ్ పర్ ద రూల్స్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్ కనుక ఉంటే రెలవెంట్గా మీకు యాజ్ పర్ ద రూల్స్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి। నెక్స్ట్, వేకెన్సీస్ మనకి ఏదైతే మెన్షన్ చేశారో ఐటెంటిటివ్ అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఈ పర్టికులర్ ప్లేస్ అనేది మెన్షన్ చేయలేదు, మీకు ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ బట్టి ఇండియాలో ఎక్కడన్నా పోస్టింగ్ అనేది ఉంటుంది। సో అప్లై చేసే ముందు ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అని క్రాస్ చెక్ చేసుకోండి, ఒకవేళ ఫిల్ అయితే కనుక అప్పుడు ప్రొసీడ్ టు అప్లై। మీరు క్యాన్ అప్లై ఫర్ ఎనీ వన్ స్ట్రీమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదు అంటే కంప్యూటర్ సైన్స్, మీ చాయిస్।
అండ్ అడ్మిషన్ ఫర్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ అనేది సబ్జెక్ట్ సాటిస్ఫైయింగ్ బేసిస్ ప్రకారంగా ఉంటుంది అండ్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి ఓన్లీ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారానే అప్లై చేయాలి సో మీరు ఫ్రెషర్స్లో వెబ్సైట్ వస్తే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ ఉంటాయని చెప్పాను మీరు ఆ లింక్ క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్కే రీడైరెక్ట్ అవుతారు సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు సో ఎక్కడన్నా కానీ ఏదన్నా మిడిల్ వెబ్సైట్స్ కానీ వేరే వేరేగా అప్లై చేయకండి ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ నుంచే స్టార్ట్ అప్లైయింగ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ రెడీ పెట్టుకోండి ఫర్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకోవాలి ఇంటర్వ్యూ టైం అప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ చెక్ అనేది ఉంటుంది సో మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మెయిన్ పేజ్లోనే కనిపిస్తుంది సో అది క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఓన్లీ మీరు ఫీజ్ పేమెంట్ తర్వాతే మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు ఆర్ సబ్మిట్ చేసినట్టు లేదంటే మీ అప్లికేషన్ ఇంకా ఇన్కంప్లీట్ లిస్ట్లోనే ఉంటుంది అప్లికెంట్స్ కంపల్సరీ మీ అప్లికేషన్ స్టేటస్ని సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తేనే మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు లేదా ఇన్కంప్లీట్ సో అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆర్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 400 జనరల్ అండ్ ఆల్ ది అదర్ క్యాండిడేట్స్కి అయితే 800 పర్ అప్లికేషన్ సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ బేసిస్ మీద ఉంటుంది ఆబ్జెక్టివ్ బేస్ డ్యూరేషన్ అనేది 3 అవర్స్కి ఉంటుంది అండ్ 120 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి 65 క్వశ్చన్స్ అనేది టెక్నికల్ అండ్ 35 క్వశ్చన్స్ అనేది జనరల్ నెక్స్ట్ ఎవ్రీ క్వశ్చన్ 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ 0.25 కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు 50% ఇస్తున్నారు ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ 40% ఫర్ ఓబీసీ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు స్పెసిఫైగా చేస్తున్నారు ఈచ్ సెక్షన్ని బట్టి ఉంటుంది స్ట్రీమ్ వైజ్ సిలబస్ రిటర్న్ ఎగ్జామినేషన్ సైంటిస్ట్వి మీకు సిలబస్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్కి వెళ్తే మీకు సిలబస్ కూడా ఉంటుంది ఫర్ ప్రిపరేషన్ నెక్స్ట్ చాయిస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు సిటీస్ అనేది లిస్ట్ చేసేస్తారు మీలో యూ కెన్ చూస్ యువర్ సెంటర్స్ అండ్ ఒక్కసారి చూస్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఉండదు సో చూస్ కేర్ఫుల్లీ అండ్ తర్వాత ప్యానల్ విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ అప్ ఎనీ డెసిషన్స్ సో లిస్ట్ ఆఫ్ సిటీస్ బెంగళూరు కాలికట్ చండీగఢ్ ఢిల్లీ గువాహటి హైదరాబాద్ జైపూర్ ముంబై పాట్నా ఎక్సెట్రా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు కదా 1 to 14 ప్లేసెస్ అండ్ ఇంటర్వ్యూ స్పాట్స్ మీకు సైంటిస్ట్ బీకి మీకు ఓన్లీ ఢిల్లీలోనే కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ 14 ప్లేసెస్లో ఎక్కడన్నా తీసుకోవచ్చు బట్ ఇంటర్వ్యూ మాత్రం కంపల్సరీ ఢిల్లీలోనే జరుగుతుంది నెక్స్ట్ సెక్షన్ సెలెక్షన్ ప్రాసెస్ సో ఫైనల్ సెలెక్షన్ అనేది ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బీ మీకు కాంబినేషన్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఈ మూడు కన్సిడర్ చేస్తారు ఫర్ కన్సిడరేషన్ సో ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది మీకు కట్ ఆఫ్ ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూలో వస్తుందో దాంట్లో మీకు 85:15 రేషియో బట్టి మీకు ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ టు అపియర్ ఫర్ ది ఇంటర్వ్యూ ఫర్ సెలెక్షన్ బికాస్ ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేయకపోతే మీకు ఫర్ ఎవర్ యూ విల్ బి క్యాన్సిల్డ్ ఎందుకంటే మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినా ఇంటర్వ్యూలో కనుక మీరు పాస్ అవ్వకపోతే లేదా అటెండ్ అవ్వకపోయినా కానీ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ సో వెరిఫికేషన్ అనే ఆఫ్ ద డాక్యుమెంట్స్ విల్ బి ఫర్దర్ డన్ అట్ ద టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఇట్ సెల్ఫ్ సో దానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి నెక్స్ట్ మిస్కండక్ట్ హ్యాపెన్స్ వేర్ మీరు డాక్యుమెంటేషన్ డూప్లికేషన్ చేసినా లేదంటే మీరు ఏమన్నా ఫర్దర్ కన్వాజింగ్ చేసినా కానీ లేదంటే మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవ్వకపోయినా కానీ మీ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ అయినా కానీ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ పంపించినా కానీ ఇవన్నీ విల్ లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది అప్లికేషన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేపాల్ భూటాన్ మైగ్రెంట్ కనుక అయి ఉంటే నేషనాలిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీరు అటాచ్ చేయాలి అండ్ కేటగిరీ వైజ్ అయితే మీరు రెలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ మీరు అటాచ్ చేయాలి కట్ ఆఫ్ డేట్ అండ్ ఏజ్ మీకు 18th of January 2022కి కట్ ఆఫ్ ఏజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫర్దర్గా సెలెక్షన్ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ అవ్వకపోయినా కానీ మీరు ఎట్లాంటి క్లెయిమ్ తీసుకోవడానికి లేదు ప్యానల్ డెసిషన్ విల్ బి ద ఫైనల్ డెసిషన్ ప్లస్ నెక్స్ట్ పాయింట్ కంపల్సరీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉంచుకుంటూ మర్చిపోకండి ఏమి అప్డేట్స్ కానీ లేకపోతే కన్ఫర్మేషన్ ఆఫ్ ఫర్దర్ కరస్పాండెన్స్కి మీకు ఈమెయిల్ కన్నా కానీ మొబైల్ నెంబర్ కానీ రావచ్చు సో అందుకే వ్యాలిడ్ వర్కింగ్ ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి క్యాండిడేట్స్ మీరు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ ఆర్ కాపీ ఆఫ్ యూర్ టెస్టిమోనియల్స్ అన్నీ మీకు కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి అండ్ ఆల్సో అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది లేదా మీ ఈమెయిల్ కన్నా రావచ్చు డిపెండ్స్ అండ్ ఫైనల్ సెలెక్షన్
యాజ్ సెడ్ ప్యానల్ డెసిషన్ బట్టి ఉంటుంది. మీకు వచ్చిన రిటర్న్ ఎగ్జామినేషన్లో మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ బేసిస్ని బట్టి ఉంటుంది. అండ్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ స్ట్రీమ్ వైజ్. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్ట్రీమ్ మీకు పీడబ్ల్యూ లిస్ట్ అనేది ఉంటుంది ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేసిస్ పాయింట్ని బట్టి. అండ్ క్యాండిడేట్ కంపల్సరీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ వైట్ పేపర్ అండ్ దెన్ సిగ్నేచర్ అనేది మీరు పెట్టాలి ఆన్ వైట్ పేపర్ క్లియర్లీ. అండ్ పిక్సెల్ సైజ్ అండ్ ఫైల్ సైజ్ నాట్ మోర్ దాన్ 50 KB. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు అప్లై చేసేటప్పుడు ఇది ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. క్యాండిడేట్స్ మీ డాక్యుమెంట్స్ అన్ని PDF ఫార్మాట్ ద్వారానే అప్లోడ్ చేయాలి. విత్ యువర్ అప్లికేషన్ మీరు ఏదైతే ఫిల్ చేస్తారో తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని PDF ఫార్మాట్లో అప్లై చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్, కాస్ట్ సర్టిఫికేట్, EWS అయితే అసెట్ సర్టిఫికేట్, దెన్ డిగ్రీ ఎసెన్షియల్స్, PWD అండ్ ఫోటో ID ప్రూఫ్స్, ఇవన్నీ అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్ ఫామ్. అండ్ నెక్స్ట్ మీకు ఓపెన్ యూనివర్సిటీస్ డిస్టెన్స్ కానీ దట్ ఆర్ అప్రూవ్డ్ బై DEC వేర్ ఎవర్ నెసెసరీ రికగ్నైజ్డ్ అయి ఉన్న యూనివర్సిటీసే అప్లికబుల్ ఫర్ అప్లైంగ్ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ ప్లీజ్ గో త్రూ ఆల్ ఆఫ్ ద కాలమ్స్. ఎందుకంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్, మీకు ఒకవేళ అప్లికేషన్లో ఏదన్నా కానీ మీకు సంబంధించింది లేదు చెప్తే అట్లీస్ట్ నో అన్న పెట్టండి, అట్లా బ్లాంక్గా మాత్రం వదిలేయకండి. సో ఫాలో దాట్, ఎందుకంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్ డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు కాబట్టి. అండ్ ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ ఉన్న వాళ్ళు NOC సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. అండ్ ఎట్లాంటి అలవెన్సెస్ ఏం పే చేయట్లేదు ఫర్ అటెండింగ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ ది ఇంటర్వ్యూ. మీరు మీ ఓన్ అరేంజ్మెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి. మీకేమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ప్లీజ్ ఈమెయిల్ టు దిస్ పర్టికులర్ ఈమెయిల్ ID అండ్ మీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఏ క్వైరీ ఏంటి, మీ నేమ్ ఏంటి, ఏ ప్లేస్ నుంచి ఉన్నారు, అన్నీ క్లియర్గా నోటిఫికేషన్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో సహా మీరు ఈమెయిల్లో మీ క్వైరీలో మెన్షన్ చేయాలి. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫస్ట్ చదవండి అప్లై చేసే ముందు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.